సంగారెడ్డి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ మరియు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలను వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. చిన్నారుల అందమైన భవిష్యత్తు కోసం 2 పోలియో చుక్కలు చాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మోజీరామ్ రాథోడ్, సూపరింటెండెంట్ సంగారెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ శశాంక్, గాయత్రీదేవి, వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా గర్భిణీ స్త్రీలను తీసుకొని, పేషెంట్స్ గా తీసుకొని, ఇన్పేషెంట్స్ గా తీసుకొని, అదేవిధంగా వాళ్ళు డెలివరీ అయ్యేవారు కూడా అన్ని సఫర్యలు చేస్తారు. తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా కావాల్సినటువంటి గైడెన్స్ అంతా కూడా ఇస్తారని చెప్పేసి అందులో రాష్ట్రంలోకి వెళ్ళా కూడా ఇనిస్టిట్యూషన్ డెలివరీస్ ఇక్కడ ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా నార్మల్ డెలివరీస్ కూడా అత్యధికంగా అవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సంగారెడ్డికి వచ్చేసి ఇక్కడ జిల్లా ఆసుపత్రిలో ఏ విధంగా నార్మల్ డెలివరీస్ అవుతున్నాయని చూసి వెళ్తున్నారు. అది కూడా జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమం కూడా 1,53,000 మంది జనాభా ఉన్నారు. అదేవిధంగా 0 నుంచి 0 నుంచి 5 సంవత్సరాల వరకు 163,029 మంది ఉండటం జరిగింది. హై రిస్క్ ఏరియాస్ అన్ని కూడా 300 ఉన్నట్టు గుర్తించడం జరిగింది. పిఎస్సిస్ మన దగ్గర 34 ఉన్నాయి. అంతేకాకుండా ఈ పోలియో బూత్స్ అనేది 1,111 పోలియో బూత్స్ ద్వారా ఈ యొక్క డ్రాప్స్ ప్రతి ఒక్క ఈ 0-5 ఉన్న వాళ్ళు 163,029 మందికి వేయడానికి మొత్తం కూడా ప్రణాళిక చేశాం. అదేవిధంగా మొబైల్ ద్వారా అంటే వ్యాన్ల ద్వారా వాటి ద్వారా 32 వాటి వాహనాల ద్వారా కూడా ఇవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాన్సిట్ అంటే ఒక 30 సెంటర్లలో మనం బస్టాండ్ దగ్గర కానీ, హాస్పిటల్ దగ్గర కానీ, ఎక్కడైతే మార్కెట్లలో కానీ, ఎక్కడైతే పబ్లిక్ బాగా గుమిగుడుతారో అక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రూట్ సూపర్వైజర్స్ 111 మందిని పెట్టి అక్కడ మొత్తం కూడా సూపర్వైజ్ చేయడం ఈ కార్యక్రమం అందరికీ కూడా 100% చేసుకోవాల్సినటువంటి డ్రాప్స్ అనేది వేసుకోవాలి కాబట్టి ఒక్క పిల్లవాడు కూడా మిగిలిపోకుండా ఆ గ్రూప్లో అందరికీ వేయడానికి చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నారికి వేసి వ్యాక్సినేషన్ చేస్తా ఉన్నారు.